హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజమండ్రి విజయ. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంకి నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను కదండి. సో దాంట్లో భాగంగా సెకండ్ ప్రసాదం మాట ఇది. ఈరోజు నేను ఏ ప్రసాదం షేర్ చేస్తున్నానంటే రవ్వ కేసరి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సో నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే రవ్వ కేసరి కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. మీరు కావాలనుకుంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత ఒక గ్లాసుడు రవ్వను అయితే వేసుకుంటున్నాను, బొంబాయి రవ్వని. ఇంకా నెయ్యినేమి నేను యాడ్ చేయక్కర్లేదండి, ఉన్న నెయ్యిలోనే రవ్వను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంటే మనం రవ్వ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కాబట్టి నెయ్యి అయితే ఇంకా నేనైతే యాడ్ చేయట్లేదు. సో కొంచెం ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక నెయ్యినైతే యాడ్ చేసుకోండి. సో రవ్వను వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడైతే ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. అంటే మనం ఒక గ్లాసుడు రవ్వ తీసుకున్నాం అనుకోండి, దానికి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుందన్నమాట. ఉండలు కట్టకుండగా ఇలా కలుపుకుంటూ వేసుకోండి. సో చూస్తున్నారా, ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు ఒక 3-4 యాలకుల్ని దంచుకుని దీంట్లో వేసుకోండి. ఫ్లేవర్ అయితే బాగుంటుంది అన్నమాట. తర్వాత మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు కూడా కలిపేసుకోండి. సో ఈ రవ్వ కేసరి వచ్చేసరికి చాలా బాగుంటుందండి. నేనైతే ఎలాంటి కలరు యాడ్ చేయట్లేదు, నేనైతే నార్మల్గానే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే దీంట్లో ఫుడ్ కలర్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీంట్లో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకుని బాగా కలిపేసుకోండి. చల్లారిన తర్వాత నేనైతే ఒక కప్పులోకి తీసుకుంటున్నానండి. నేనైతే బౌల్ షేప్లోకి వేయడం కోసం ఒక కప్పులోకి తీసుకుంటున్నాను. చూసారా, ఇలా బౌల్ షేప్లోకి వేసుకున్నాను అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఇలాగా రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుని దేవుడికైతే నైవేద్యంగా పెట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని రేపటి వీడియోలో కలుస్తుంది రాజమండ్రి విజయ. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.